नमस्ते अंडी, वेलकम टू माय चैनल इंदिरा वंटलो। ई रोजु पुदीना चिकेन फ्राई। पुदीना चिकेन पाकिलो अल्लम एल्लिपाय, कोब्बरी पोड़ी, उल्लिगड्ड पेस्ट, उल्लिगड्डलो कारम, उप्पु, पसुपु, धनियाल पोड़ी इवन्नी कूडा तीसुकोवाली। कोत्तिमीर, पुदीना, मिरपकायलु, रेंडु टमाटालु इवन्नी तीसुकोनि గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా। స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసి అందులో 3-4 చెంచాల నూనె పెట్టాలి। తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి। కారం, పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం ఒక స్పూన్ పడుతుంది, పసుపు 2 చెంచాల, ఉప్పు, ధనియాల పొడి బాగా కలపాలి। పుదీనా చికెన్ చాలా బాగుంటుంది, మన స్టమక్ కూడా డైజెషన్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది। అల్లం ఎల్లిపాయ కొంచెం చికెన్ కలిపిన దాంట్లో కొంచెం ఇక్కడ వేసేయాలి। అల్లం వెల్లిపాయ నూనెలో వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేయాలి। నూనెలో ఫ్రై అవుతుంది బాగా। ఈ నూనెలో ఫ్రై చేసుకున్న పుదీనా చికెన్ ఒక 15 డేస్ కూడా నిల్వ ఉంటుంది, చాలా బాగా ఫ్రై చేయాలి। చికెన్ ముక్కలు వేగిన తర్వాతనే పుదీనా పేస్ట్ వేయాలి। మిరపకాయలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో వేయాలి। ఉల్లిగడ్డ పేస్ట్, చిన్న ఉల్లిగడ్డ రగలు కాల్చి పేస్ట్ చేసుకోవాలి। పెరుగు 1 కప్పు పెరుగు, కొబ్బరి పొడి 2 స్పూన్లు, మొత్తం బాగా కలిపి ఫ్రై చేయాలి। చిన్న పిల్లలకు కూడా పెడితే బాగుంటుంది, కడుపులో నొప్పి ఉన్నా పుదీనా వల్ల తగ్గిపోతుంటుంది, పుదీనా మంచిది అసలు ఆరోగ్యానికి। పది నిమిషాలు ఫ్రై చేయాలి బాగా। నూనెలో బాగా ఫ్రై అయింది, ఇప్పుడు రెడీ పుదీనా చికెన్, కొత్తిమీర పైన వేసుకొని రెడీ పుదీనా చికెన్ రెడీ।